ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉపయోగించే టూల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మెజర్మెంట్ టేప్. ఈ మెజర్మెంట్ టేప్ ని మనం సరైన యొక్క కొలతలు అదే విధంగా క్లాత్ ని కొలుచుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మెజర్మెంట్ టేప్ ఒకవైపు ఇంచెస్ లో ఉంటుంది, పెద్దగా ఉన్నవి ఇంచెస్, మరొక వైపు సెంటీమీటర్స్ లో ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఈ సెంటీమీటర్స్ ని మెయిన్గా మనం డ్రాఫ్టింగ్ ఆన్ పేపర్ పైన డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఈ సెంటీమీటర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మెజర్మెంట్ టేప్ ని 39 ఇంచెస్ వచ్చి 1 మీటర్, అంటే మీరు ఈ 39 దగ్గర ఇలా టర్న్ చేసినట్టయితే మీకు 100 సెంటీమీటర్స్ ఉంటుంది. 100 సెంటీమీటర్స్ వచ్చి 1 మీటర్. సో మనం ఈ పాయింట్ని 39 ఇంచెస్లో తీసుకున్నట్టయితే 39 ఇంచెస్ వచ్చి 1 మీటర్గా తీసుకోవచ్చు. అదేవిధంగా క్లాత్ మార్కర్, ఈ క్లాత్ మార్కర్స్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ షేప్స్లో దొరుకుతూ ఉంటాయి. మీ అవైలబిలిటీని, మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు వీటిని చూస్ చేసుకోవచ్చు. ఇది బాగా లైట్ క్లాత్ పైన కూడా చక్కగా రాస్తుంది. ఇది కొంచెం థిక్గా అంటే హార్డ్గా ఉంటుంది. దీన్ని హార్డ్ క్లాత్ పైన, మందపాటి క్లాత్, అదే కాటన్ క్లాత్ పైన ఇవి బాగా యూస్ అవుతాయి. సిల్క్ క్లాత్ అయితే ఇలాంటి సాఫ్ట్ క్రయాన్స్ ఉంటాయి, వీటిని యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా పెన్, పెన్సిల్, కలర్ పెన్సిల్స్ ఇవన్నీ డ్రాఫ్టింగ్ కోసం యూజ్ చేసేవి. అదేవిధంగా రూలర్, స్కేల్, లాంగ్ స్కేల్ చిన్నది, అదేవిధంగా సిజర్స్ పేపర్ కట్ చేసుకోవడం కోసం, పేపర్ సిజర్, క్లాత్ కట్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ సిజర్స్, ఇవి క్లాత్ సైజ్ని బట్టి అంటే క్లాత్ థిక్నెస్ని బట్టి మీరు సిజర్స్ని చూస్ చేసుకోవచ్చు. ఈ సిజర్ చాలా వెయిట్లెస్గా ఉంటుంది, ప్లస్ స్టీల్ అంటే స్టెయిన్లెస్ స్టీలు, సో మీకు రస్ట్ అనేది పట్టదు. ఈ సిజర్ చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది, అంటే మీకు ఫ్రీనెస్ అనేది ఈ సిజర్తో ఉంటుంది, హెవీ వెయిట్ మోసిన ఫీలింగ్ ఉండదు. ఇది మీకు ఇంకా నార్మల్గా దొరికేవి ఇలాంటివి. ఇది కొంచెం వెయిట్గా ఉంటుంది. ఇంకా మనం థిక్ ఫ్యాబ్రిక్ అలాంటివి కట్ చేసుకోవాలనుకుంటే ఇలా బిగ్ సిజర్స్ని చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జిగ్జాగ్ సిజర్ని మనం, ఈ రా ఎడ్జెస్ ఉంటాయి, పోగులు అయితే ఎక్కడైతే వస్తుంటాయో అలాంటి పోగులుని రాకుండా కట్ చేసుకోవడానికి ఈ సిజర్ చూస్తారు. ఇక్కడ మన ఈ క్లాత్ చూసుకున్నట్టయితే ఇది పట్టు క్లాత్ అంటే సిల్క్. ఈ సిల్క్ క్లాత్కి ఎక్కువగా మనం కట్ చేసిన వెంటనే ఇమీడియట్గా పోగులు అనేవి బయట ఇలా కనపడుతుంటాయి. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయడం కోసం ఈ జిగ్జాగ్ సిజర్ని యూజ్ చేస్తాం. ఈ జిగ్జాగ్ సిజర్ని యూజ్ చేయడం వల్ల మనకి రా ఎడ్జెస్ అనేవి రావన్నమాట. ఈ ఎడ్జెస్ని మనం క్లియర్గా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం పోగులు లాగినా కానీ రావు. మెయిన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి మనం ఇలా జిగ్జాగ్ సిజర్ యూజ్ చేసినట్టయితే మనం కుట్టుకునేంత వరకు పోగులు అనేవి బయటకి రాకుండా ఉంటాయి. లేదంటే ఈ విధంగా పోగులు కట్ చేసిన వెంటనే మనకి ఇలా పోగులు వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికోసం మనం ఈ జిగ్జాగ్ సిజర్ని యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా ట్రిమ్మర్, ఈ ట్రిమ్మర్స్ డిఫరెంట్ షేప్స్లో కలర్స్లోనూ దొరుకుతాయి. ఈ ట్రిమ్మర్స్ జస్ట్ మనం థ్రెడ్స్ని ట్రిమ్ చేసుకోవడానికి లేదా చిన్న చిన్న క్లాత్ ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మన క్లాత్ని కూడా కట్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ట్రిమ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా ట్రేసింగ్ వీల్, ఈ ట్రేసింగ్ వీల్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదన్నా ఫ్యాబ్రిక్ పైన క్లాత్ మార్కర్తో మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన సీమ్ అలవెన్స్ ఎంత ఇచ్చామో అనేది పైన జస్ట్ ఈ పై భాగం వరకే తెలుస్తుంది. కింద భాగం కూడా తెలియాలంటే ఈ ట్రేసింగ్ వీల్ యూజ్ చేసి, సపోజ్ ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ మార్క్ రాశాను, దీనిపైన ఈ గీత పైనే మీరు ఈ ట్రేసింగ్ వీల్, మీ కన్వీనియంట్ బట్టి ఇటైనా మీ ఫింగర్
మీ ఇండెక్స్ ఫింగర్ని ఇట్ సైడ్ అన్న పెట్టండి, లేదా ఇట్ సైడ్ అన్న పెట్టి మీ కన్వీనియంట్ని బట్టి దీన్ని ఇలా మూవ్ చేస్తూ వెళ్ళండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రెస్ చేసినప్పుడే మనకి ఇలా ఈ కింద మనకి మార్క్ లాగా పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న టీత్ లాగా పడుంటుంది అన్నమాట. దీనికి కొంచెం బలంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్లే మనకి ఆ టీత్ అనేవి కింద భాగం వరకు వెళ్ళి మనకి మార్జిన్ అనేది, అంటే మనం ఎంతవరకు స్టిచ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది ఈ పార్ట్ కదా. మీకు ఇక్కడ చూసారు కదా, మనకి ఒక లైన్ లాగా కనపడుతుంది. ఇక్కడ చిన్న చిన్న డాట్స్తో మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ పార్ట్లో చిన్న చిన్న డాట్స్తో కనపడుతూ ఉంటుంది. సో దీనికోసం అంటే మనం ఈ మార్జిన్ పైనే నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ చూసారు కదా, సో ఇలా కనపడుతుంటుంది. సో ఇలా కనపడిన దానిపైన దీనిపైన మనం స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనం ట్రేసింగ్ వీల్ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ ట్రేసింగ్ వీల్ ప్రెస్ చేయడం కొంచెం బలంగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ స్కేల్. ఈ స్మాల్ స్కేల్ మెయిన్ మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఖర్చులు సీమ్ అలవన్స్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా చిన్న చిన్న మార్క్ చేసుకోవడానికి ఈ స్మాల్ స్కేల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా సీమ్ రైపర్స్, వీటిని మనం స్టిచ్చెస్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాము. అదేవిధంగా బటన్ హోల్స్, షర్ట్ యొక్క బటన్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఒక సైడ్ బటన్స్ ఒక సైడ్ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ స్టిచ్ చేసిన తర్వాత వాటి మధ్యలో ఆ గ్యాప్ని క్రియేట్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తుంటాం. మనకి ఇక్కడ సపోజ్ ఒక బటన్ హోల్ ఉందనుకోండి, మనకి ఇది బటన్ హోల్ కనుక అయితే ఈ బటన్ హోల్ని ఇదంతా స్టిచ్ అనుకున్నట్టయితే ఈ బటన్ హోల్ని ఇక్కడ సెంటర్లో ఇలా పెట్టి 1 ఎడ్జ్లో మనం ఇలా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. ఇది మిషన్తో అయితే ఇలా వైట్గా ఒకటి దొరుకుతుంది, అలాంగ్ విత్ మిషన్తో ఇలా ఇస్తారు. ఇంకా మీకు విడిగా బయట తీసుకున్నట్టయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఇన్విజిబుల్ థ్రెడ్, ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ మనకి జస్ట్ ఫిషింగ్ వైర్ ఉంటుంది కదా, చాలా థిన్గా ఉంటుంది అండ్ యాష్ కలర్లో ఉంటుంది. దీన్ని మనం థ్రెడ్ బదులు ఈ థ్రెడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది వైర్ టైప్లో ఉంటుంది, ప్లాస్టిక్, ఇది కాటన్ కాదు. సో ఇది వైర్ టైప్లో ఉంటుంది, దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఒక హై పర్స్ అంటే హై రేంజ్ కస్టమర్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇటువంటి థ్రెడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి థ్రెడ్స్ అనేవి విజిబుల్గా ఉండకూడదు, దే ఆర్ రిక్వైర్డ్, వాళ్ళకి అన్నిటికీ అన్నీ ఇన్విజిబుల్ కావాలి. అలాంటి వాళ్ళకి ఇటువంటి థ్రెడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ థ్రెడ్స్ మీకు తెలిసినవే. అండ్ అదేవిధంగా పంచ్ మిషన్, ఈ ఫ్రాక్స్కి వాటికి మనం బటన్స్ని పంచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటుంది. ఇది పంచ్ మిషన్, వీటికి ప్రెసింగ్ బటన్స్ ఉంటాయి, ఇలా ప్రెసింగ్ బటన్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి ఈ పంచ్ మిషన్ ద్వారా మనం ఎలా ప్రెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ 1 హుక్ లాక్స్ ఉంటుంది, ఒకటేమో దీనికి, ఇది ఒక సెట్ అన్నమాట. మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక క్లాత్ తీసుకొని ఒక సైడ్ మీకు ప్లెయిన్గా ఉంటుంది, అంటే జస్ట్ హోల్ లాగా ఉన్నట్టు ఉంటుంది. హోల్లో మనం ఈ టీత్ ఉన్నదాన్ని పెట్టుకోవాలన్నమాట. ఈ టీత్ ఉంది కదా, ఈ టీత్ని ఈ హోల్లో పెట్టుకోవాలి. ఒక సైడ్ పెట్టుకొని ఈ నాబ్ అంటే రబ్బర్ టైప్ ఇచ్చారు, వాషర్ ఉంటుంది, ఈ వాషర్ని ప్రెస్ చేసుకుంటే అది లోపల లాక్ అవుతుంది. సో ఇంకొక వైపు ఈ బటన్ ఎలా ఉందో
ఈ బటన్ పొజిషన్లోకి వెళ్ళేలాగా ఒకటి వాషర్లాగా ఒకటి ఉంటుంది, ఆ వాషర్లో దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. పెట్టుకొని వాషర్ని ఇలా ప్రెస్ చేస్తే మీకు అది పడకుండా ఉంటుంది. సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని తీసుకొని మీరు ఇలా క్లాత్ని సెంటర్లో పెట్టుకొని, అంటే జస్ట్ లైక్ పంచింగ్ అన్నమాట, ఇలా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. మీకు సౌండ్ వచ్చింది కదా. సో ఇలా ప్రెస్ చేసి చూసినట్టయితే మనకి ఇలా బటన్స్ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో సీమ్లెస్ అన్నమాట ఇది. మీరు ఈ బటన్స్ని ఫ్రాక్స్కి ఇంకా షర్ట్ బటన్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ మనం ఫ్రాక్స్ని 2-in-1 ఫ్రాక్స్ కనుక అయితే ఇటువంటి బటన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక భాగం ఈ బటన్ లాక్ చేసుకోవాలి కదా, ఈ లాక్ భాగాన్ని ఒకవైపు ఇలా పెట్టుకొని ఈ టీత్ ఉన్న భాగాన్ని హోల్ వైపు పెట్టుకొని ఈ వాషర్ని ప్రెస్ చేసుకోవడం వల్ల ఇవి బయట రాకుండా గట్టిగా ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు కూడా ఈ టీత్ ఉన్న దాన్ని పై భాగానికి పెట్టుకున్నట్టయితే మనకి ఇలా ప్రెస్సింగ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా ప్రెస్ అవుతుంది. సో ఈ విధంగా మనం బటన్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెంచ్ కార్ స్కిల్స్. ఫ్రెంచ్ కార్ స్కిల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతూ ఉంటాయి. ఇది రీడింగ్ ఉన్నది, రీడింగ్ లేకుండా ప్లెయిన్గా ఉన్నది. ఇది స్మాల్, ఇది డ్రాఫ్టింగ్ పర్పస్ మెయిన్ యూజ్ చేస్తుంటాం. నెక్ డిజైన్స్ని డ్రా చేసుకోవడానికి, చిన్నపిల్లలవి డ్రా చేసుకోవడానికి ఇలాంటి స్కిల్స్ని యూజ్ చేస్తుంటాం. మీ దగ్గర ఇలాంటి స్కిల్స్ లేకపోతే మీరు సీడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు సీడీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి మెయిన్ ఈ కర్వ్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కర్వ్ భాగం వరకే మనకి అవసరపడుతూ ఉంటుంది. అంటే ఈ కర్వ్ వరకు మనం చాలా వరకు ఈ కర్వ్స్ని యూజ్ చేస్తుంటాం. మీరు ఫ్రీ హ్యాండ్ కనుక అయితే ఫ్రీగా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీ హ్యాండ్ కాకపోతే ఈ కర్వ్స్ని యూజ్ చేసుకుంటాం. మీరు ఇలా సీడీ కనుక పెట్టినట్టయితే ఈ కర్వ్ కూడా ఇంతే ఉంటుంది. సో మీరు ఈ కర్వ్ స్కిల్ లేకపోతే సీడీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మనకు కావాల్సిన కర్వ్ సీడీని యూజ్ చేసి కూడా గీసుకోవచ్చు. సో వీటిని మీరు నెక్ డిజైన్స్ గీసుకోవాలనుకుంటే నెక్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా డ్రా చేసుకోవచ్చు. నేను ఒక నెక్ డిజైన్ చూపిస్తాను ఎలా డ్రా చేసుకోవాలన్నది. సో చిన్నది వేసి చూపిస్తాను. ఇలా మనకి అన్ని కర్వ్స్ ఉన్న నెక్ డిజైన్స్ ఉంటాయి కదా, ఈ స్వీట్ హార్ట్ కర్వ్ స్వీట్ హార్ట్ నెక్ ఇది. సో ఇలా ఈ డిజైన్ని పెద్దదిగా డ్రా చేసుకోవడానికి మనం ఈ కర్వ్ని యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు సీడీని యూజ్ చేసి గీస్తాను. మనకి ఎంత మేరకు కర్వ్ కావాలో అంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1 పాయింట్ అంటే ఈ పాయింట్కి నేరుగా, ఇక్కడ ఇంకొక పాయింట్, దీనికి నేరుగా ఇంకొక పాయింట్ తీసుకొని ఇప్పుడు ఇటు సైడ్ మీరు నెక్ ఇలా డ్రా చేసుకోవచ్చు. ఈ 2 కర్వ్స్ వచ్చినాయి కదా, వీటి రెండింటికి సెంటర్ ఒకటి పెట్టుకోండి. ఈ సెంటర్ దీనికి, సో ఇలా కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నెక్ షేప్. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ నెక్ షేప్స్ని కూడా ఈ సీడీని యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉండాలి కంపల్సరీ అని రూల్ ఏం లేదు. ఈ సీడీని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెగ్ కర్వ్ స్కేలు ఈ లెగ్ కర్వ్ స్కేల్ని మనం 2 డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ లోపల భాగం కర్వ్ ఎక్కువ ఉన్న భాగం ఏమో లోపల భాగము లెగ్ కర్వ్కి యూజ్ చేస్తాం, ఈ పై భాగాన్ని హిప్ కర్వ్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇదేమో స్ట్రైడ్ స్కేల్, బిగ్ స్ట్రైడ్ స్కేల్. సో అదేవిధంగా ఇన్విజిబుల్ థ్రెడ్, ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ ఈ పుషింగ్ పిన్స్ అనేవి మనం డ్రాఫ్టింగ్ తీసుకున్న తర్వాత క్లాత్ పైన
ఆ డ్రాఫ్టింగ్ పేపర్ని ఫిక్స్ చేసుకోవడానికి ఈ పుషింగ్ పిన్స్ని యూజ్ చేస్తాం. ఈ పుషింగ్ పిన్స్ క్లాత్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ పుషింగ్ పిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా టేప్, సెల్లో టేపు, ఈ సెల్లో టేప్ని మనం క్లాత్ని ఫిక్స్ చేసుకోవడానికి లేదా డ్రాఫ్టింగ్ పేపర్ని క్లాత్తో ఫిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా హుక్స్, హుక్స్ కాజాలు మీకు తెలిసిందే, హుక్స్ అనేవి బ్లౌజెస్కి, ఫ్రాక్స్కి, స్కర్ట్స్కి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్గా మనకి మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి. ఫ్యాషన్ని బట్టి, ట్రెండ్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు మార్కెట్లో అవైలబుల్ని ఉన్నదాన్ని బట్టి చూసుకొని మీ కాస్ట్యూమ్స్కి యూజ్ చేసుకోండి.